वेलकम टू मनाचेफ एग बिर्यानी एला तैयार चेयालो चूद्दाम। दानिकि मुंदुगा कावाल्सिन पदार्थालु बासमती राइस ओक ग्लासु, गुड्लु नालुगु, उल्लिपायलु रेंडु इला पोडवुगा कट चेसि पेट्टुकोंडि। बिर्यानी मसाला रेंडु टी स्पून्लु, धनियाल पोडि रेंडु टी स्पून्लु, निम्मकायि अरबद्द, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, గరం మసాలా పొడి 2 టీ స్పూన్లు, జీడిపప్పు 50 గ్రాములు, పసుపు 1/2 టీ స్పూను, పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం, కారం 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, నెయ్యి కొంచెం, ఆయిల్ కొంచెం। ఈ బాస్మతి రైస్ ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి। కడిగి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది। ఇది ఒక 1/2 అవర్ నానాలి। అరగంట సేపు బాగా నానే అంటే అన్నం పొడవుగా వస్తుంది। అరగంట సేపు బాగా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి। ఒక గిన్నెలో 1/2 వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించేసుకొని దీనిలో కొంచెం ఉప్పు, కొంచెం నెయ్యి వేసుకోండి। నెయ్యి ఎందుకు వేస్తామంటే ఈ అన్నము వాటర్ లో వేసినప్పుడు పొడి పొడిగా అతుక్కోకుండా వస్తుంది। ఆయిల్ కూడా వేసుకోవచ్చు, ఆయిల్ కి బదులు నేను నెయ్యి వేస్తున్నాను। నెయ్యి వేస్తే స్మెల్ బాగుంటుంది కదా। ఈ వాటర్ బాగా తెరలాలి, తెరిలిన దాకా కొంచెం వెయిట్ చేద్దాం। ఈ విధంగా బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇలా బాగా తెరలాలి వాటర్। తర్వాత మనం ముందుగా 1/2 అవర్ నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసుకోవాలి। ఈ రైస్ 70-80% ఉడికితే సరిపోతుంది। మనం ముందుగా నెయ్యి వేసాం కదా, చక్కగా అంటుకోకుండా మితుకు మితుకు అంటుకోకుండా చక్కగా విడిపోతుంది అన్నం। ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి పెట్టండి। ఒకసారి కలిపి పెట్టి ఒక 70-80% దాకా ఉడికేదాకా వెయిట్ చేద్దాం। ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది। ఇలా చూసారంటే, ఇలా మెతుకు పట్టుకొని చూసారంటే ఇట్లా ప్రెస్ చేయగానే ఇరిగిపోతుంది కదా। ఈ విధంగా ఉంటే ఉడికిపోయినట్టే। ఇది ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, తర్వాత మనం దమ్ చేసుకుంటాం కాబట్టి। దీన్ని ఇప్పుడు మనం వడగట్టుకోవాలి। ఇది వడగట్టేసిన తర్వాత ఇలా పొడి పొడి పొడిగా అవుతుంది కదా, ఇలా వచ్చేస్తుంది అన్నం అంతా। దీన్ని ఆరబెట్టుకుందాం పక్కన పెట్టేసుకొని। ఈ లోపు మనం ఉడికించుకున్నాం కదా, ఈ గుడ్లని ఇలా తొక్క తీసేసి పక్కన పెట్టుకోవాలి। ఈ విధంగా గుడ్లని ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి। ఇప్పుడు స్టవ్ మీద బాండలి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం। ఈ ఆయిల్ లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ ని వేసుకోవాలి।
ఈ గుడ్లలో కొంచెం కారం పొడి కొంచెం పసుపు కొంచెం salt వేసుకోండి వేసుకొని ఒక్క రౌండ్ ఫ్రై చేయాలి ఈ గుడ్లు కావాలంటే మీరు కట్ చేసి అయినా వేసుకోవచ్చు లేదా ఇలా డైరెక్ట్ గా అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఈ విధంగా వేగితే సరిపోతాయి వీటిని తీసి ప్లేట్ లో పెట్టి పక్కన పెట్టుకోండి ఇదే ఆయిల్ లో मन मुझे कटे पे कदा आनियंस आनियंस वे आनियंस ब्राउन कलर बागाली बेगन ब्राउन कलर वेदा वेक एंकं बिर्यानी पैन चलो अला चलक चाला टेस्ट उधा रेड कलर वेदा वेक सरपोमी इवे तीस प्लेट पेको स्टवीद वेडलपा गिने दपून ने आई రెండు వేసుకొని కొంచెం హీట్ ఎక్కనివ్వండి ఈ ఆయిల్ లో మిగిలిపోయిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి జీడిపప్పు కూడా వేసి వేయించుకోండి జిలకర్ను కూడా వేసేసుకొని ఇది కొంచెం వేగని ఇవ్వాలి ఈ ఉల్లిపాయ జీడిపప్పు కూడా వేసాం కదా ఈ జీడిపప్పు ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇది కొంచెం వేగాయి కదా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా బాగా వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఈ పుదీనా కొత్తిమీరను కూడా వేసుకోండి పుదీనా కొత్తిమీర కొంచెం వేసుకోండి కొంచెం మళ్ళీ తర్వాత అన్నం వేసిన తర్వాత అన్నం పైన కొంచెం వేసుకుందాం కింద పైన రెండు వైపులా వేసుకుంటే స్మెల్ బాగుస్తుంది దీనిలోనే धनिया पौडर गरम मसाला पौडर कारम मन पचिमिर्ची वेसकना कदा कारम कुछ वेक सरपोमी उप्पु रुचि की सरपड़ा वेक వేసి ఒకసారి బాగా మొత్తం కలిసిపోయేటట్టు తిప్పండి దీనిలోనే ముందుగా తీసి పెట్టుకున్నాం కదా పెరుగు పెరుగును కూడా వేసేయండి పెరుగును కూడా వేసి ఈ మసాలా ఈ పెరుగు బాగా ఉడకనివ్వాలి
బాగా వేగాలి ఆయిల్లో ఇది బాగా వేగిందంటే ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది ఇది బాగా వేగిపోయింది కదా దీనిలో ఈ ఉడికించి పెట్టుకున్నా ఈ మసాలాని హాఫ్ తీసి పక్కన పెట్టుకోండి ఈ విధంగా ఈ హాఫ్ ఉంది కదా దీంట్లో రెండు గుడ్లు వేసుకోండి ఎందుకంటే లేయర్ లేయర్ గా వేసుకుంటే మనం అన్నం తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది దీనిపైన ఉడికించి పెట్టుకున్నాం కదా అన్నం దీన్ని చల్లండి ఈ విధంగా చల్లి ఒకసారి ఇలా అనేసి మళ్ళీ తీసి పెట్టుకున్నాం కదా మసాలా ఈ మసాలాని ఈ విధంగా వేసుకోండి ఈ విధంగా వేసుకొని ఒక్కసారి గరిటతో అంతా స్ప్రెడ్ చేయండి మళ్ళీ మిగతా రెండు గుడ్లు ఉన్నాయి కదా ఈ గుడ్లు వేసేసి ఈ రైస్ ని పైన చల్లేసేయండి మిగిలిన రైస్ ని మీరు ఆనక సర్వ్ చేసేటప్పుడు లేయర్స్ లేయర్స్ గా బాగా వస్తుంది ఈ విధంగా మొత్తం వేసేసి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ పైన ఇలా వేసేసేయండి కొత్తిమీర ఈ పుదీనాను కూడా ఈ విధంగా వేసేయండి వేసేసి చివర్లో ఈ మసాలా పౌడర్ ఉంది కదా బిర్యానీ మసాలా పౌడరు ఈ పౌడర్ను కూడా వేసేయండి ఈ బిర్యానీ మసాలా పౌడర్ హోమ్ మేడ్ హోమ్లో చేసుకోవాలి అంటే ఇంట్లో చేసుకోవాలంటే నా వీడియోని ఒకసారి చూడండి ఈ వీడియో పైన లింక్ ఇచ్చున్నాను ఆ వీడియోని క్లిక్ చేసినట్లయితే మీకు మసాలా పౌడర్ ప్రిపరేషను చూస్తారు ఈ విధంగా చల్లుకున్నాం కదా కొంచెం వాటర్ ఇలా చిలకరిచ్చేయండి లోపల అంటుకోకుండా చక్కగా ఉడికిపోతుంది దీనికి మూత పెట్టేసి సిమ్లో ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం పర్ఫెక్ట్గా ఉడికిపోయింది బిర్యానీ ఎగ్ బిర్యానీ ఎంత మంచి స్మెల్ వస్తుందో చూసారా ఇది లైట్గా ఎక్కువ కలబెట్టేస్తే మళ్ళీ అన్నం విరిగిపోవచ్చు అందుకని లైట్గా తిప్పండి అంతే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి.